జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు టీడీపీ బి టీమ్గా జనసేన పనిచేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా ఆ ముద్రను తొలగించుకోలేకపోతున్నారు. మనవాళ్లు కూడా తనను నమ్మడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ బి టీమ్గా జనసేన పనిచేస్తోందనే వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా అన్నారు. దీన్ని బట్టి ఆ ముద్ర ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ముద్రను తొలగించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవడానికి ఆయన తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ అపరిపక్వతతో మాట్లాడడమేనని అనిపిస్తోంది. ఆయన చాలా వరకు గాలివాటం వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేయాలనే పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను తప్పు పట్టడానికి ఏమీ లేదు. అలా జతకట్టడం కూడా తప్పు కాదు. అయితే జనసేన తనంతట తాను అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా ఈ రెండు పార్టీల ప్రభుత్వం ఏర్పడే అవకాశమూ లేదు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీయే బలంగా ఉందని అంగీకరించక తప్పదు. మూడు పార్టీలు కలిస్తే బీజేపీ, జనసేన కూటమిలో మైనర్ భాగస్వాములే అవుతాయి. టీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయి. కూటమి గెలిస్తే వైఎస్ జగన్ను గద్దె దించాలనే పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరే అవకాశాలున్నాయి. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయే తప్ప పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశాలు లేనేలేవు. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అధిక సీట్లను డిమాండ్ చేసే అవకాశం కూడా సీట్ల పంపకంలో ఉండదు. సీట్ల పంపకాలను చంద్రబాబు నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. దీంతో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నారనే వైసీపీ విమర్శలకు బలం చేకూరుతుంది. ఇకపోతే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా పరిపక్వత సాధించిన నాయకుడి వ్యాఖ్యల్లా లేవు. తాట తీస్తా, బజారు గిడ్చి కొడతా లాంటి వ్యాఖ్యల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం ఆయన గమనించడం లేదు. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎదురు తిరుగుతున్నాయి. వాలంటీర్లు మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని గాలివాటం విమర్శ చేశారు. ఏ వ్యవస్థలోనైనా మంచి చెడు రెండు ఉంటాయి. అంతేకాకుండా వాలంటీర్లందరూ గంపగుత్తగా చెడ్డవాళ్ళో నేరస్తులో కాలేరు. అక్కడక్కడ వాలంటీర్లు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. అంత మాత్రాన మొత్తం వ్యవస్థను తప్పుపట్టలేం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను నేరుగా ఇంటింటికి చేరవేయడానికి జగన్ ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థలో తమ పార్టీ సానుభూతి పరులనే ఎక్కువగా ఎంపిక చేసుకుని నియమించే అవకాశం జగన్కుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే పనిచేస్తుంది. గతంలో వివిధ గ్రామస్థాయి కమిటీల్లో చంద్రబాబు కూడా ఇదే పనిచేశారు. అయితే గ్రామ వాలంటీర్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పోల్ మేనేజ్మెంట్ కార్యకర్తలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ఆ వ్యవస్థ వైసీపీకి ఉపయోగపడుతుంది. వాలంటీర్ల వ్యవస్థను తప్పుపట్టలేని స్థితిలో చంద్రబాబు వ్యూహాత్మక ప్రకటన చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తరువాత చంద్రబాబు ఆ ప్రకటన చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, లోపాలను సరిదిద్దుతామని ఆయన చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థపై తన వ్యాఖ్యల ద్వారా పవన్ కళ్యాణ్ చర్చకు తీసుకువచ్చి చంద్రబాబుకు ఉపయోగపడ్డారనే మాట వినిపిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా ప్రజాభిప్రాయం ఏంటో తెలిసిపోయింది. దీన్ని గమనించిన చంద్రబాబు చాలా తెలివిగా ప్రకటన చేశారు. కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకే ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. కాపులు రెండుగానో మూడుగానో చీలిపోయిన తీరు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన వైపున్న కాపు ముద్రను తొలగించుకోలేకపోగా కాపులను ఏకం చేసే శక్తిగా కూడా ముందుకు రాలేకపోతున్నారు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆయనకు మద్దతు ఇస్తుండగా ఏ పార్టీ అనుబంధం లేని ముద్రగడ పద్మనాభం ఆయనను వ్యతిరేకిస్తున్నారు. పైగా వైసీపీలోని కాపు నాయకులు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. వైసీపీ చేసే విమర్శలకు ధీటుగా జవాబిచ్చే వ్యవస్థ పవన్ కళ్యాణ్కు లేకపోవడం, దానిని ఆయన తయారు చేసుకోలేకపోవడం పెద్ద లోపం.